మగమగం గాలి గాలి కావద్దు, ఆలోచన చేయాలి. నేను చెప్పే నాలుగు మాటలు కూడా మీరు ఊరికి పోయిన తర్వాత దయచేసి మీ గ్రామాలలో చర్చ పెట్టాలి. గతంలో వ్యవసాయం ఎట్లా ఉండే తెలంగాణలో ఈరోజు వ్యవసాయం ఎట్లా ఉంది? ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, కేసీఆర్ వేస్ట్గా ప్రజల ట్యాక్స్ డబ్బులన్నీ రైతు బంధు రూపంలో దుబారా చేస్తూ ఉన్నాడని చెప్తా ఉన్నారు. రైతు బంధు దుబారానా? మంచి కార్యక్రమం మీరే చెప్పాలి. రైతు బంధు దుబారానా? ఈ పక్క నిలబడలేదన్నా? రైతు బంధు ఉండన్నా? 12,000 నుంచి 16,000 కావన్నా? మరి కాంగ్రెస్ పార్టీ వద్దని చెప్తా ఉంది, వాళ్ళకి ఏం బుద్ధి చెప్పానో దయచేసి మీరే ఆలోచన చేయాలి. ఇంకో నాయకుడు చెప్తాడు, ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ 24 గంటలు పని లేక ఇస్తాడు, కేసీఆర్ కరెంటు 24 గంటలు అవసరమే లేదు, 3 గంటలు ఇస్తే సరిపోతుంది పొలం బారుతుందని చెప్తాడు. 3 గంటల పొలం బారుతుందా? 24 గంటలు ఉండాలన్నా? 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేతులు లేవడాలి దయచేసి. ఇంకా కెమెరాలన్నీ ఇక్కడ దింపాలి, స్టేజ్ మీద ఉండేలా పట్టలేదు 24 గంటల కరెంటు. నేను ఎక్కడ అడిగినా, ఇయ్యాల కూడా 3 సభలలో అడిగినా, మహిబాద్లో అడిగినా, అక్కడ ఖమ్మం జిల్లాలో అడిగినా, ప్రతి చోట ప్రజల పాలేరులో కూడా అడిగినాం, ప్రజల వాయిస్ ఇదే విధంగా ఉంది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్, దళిత బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్. అంతకుముందు దళిత బంధు లేదు, రైతు బంధు లేదు, ఏ బంధు లేదు, మింగుడు బందే ఉండే, వేరే బందే లేకుండే. ఒకటే ఒక కారణం, తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజులలో వలసలు పోయి బతక పోయి ఆకలి చావులు తెచ్చి ఆత్మహత్యలు చేసుకొని చెట్టుకోడు గుట్టకోడు అన్నట్టు మన బతుకు తిరిగి ఉండే, దాన్ని చక్కగా చేసుకోవాలని చెప్పి సంక్షేమం పెట్టుకున్నాం. సంక్షేమం కూడా మనం ఒకటేసారి అబద్ధాలకు చెప్పలే, కళ్యాణ లక్ష్యం పెట్టుకుంటే 50,000 రూపాయలతోనే స్టార్ట్ చేసినాం, దాన్ని క్రమంగా తీసుకుపోయి 116,000 రూపాయలు చేసుకున్నాం. అదేవిధంగా పేదలకు పెన్షన్ ఇస్తే మొదలు 1,000 రూపాయలు పెట్టుకున్నాం, తర్వాత 2,000 తీసుకొని పోయినాం. ఆ తర్వాత ఇప్పుడు కూడా నేను మనవి చేస్తా ఉన్నా, మనకు అబద్ధాలు చెప్పే అవసరం లేదు. నేను మొన్న ప్రకటించిన హైదరాబాద్లో 5,016 రూపాయలు చేస్తామని చెప్పిన, దానికి ఒకటేసారి 5,016 చేయం, వచ్చే మార్చ్ తర్వాత 3,000 రూపాయలు చేసుకుంటాం, సంవత్సరానికి 500 పెంచి దాన్ని 5,000 రూపాయల వరకు తీసుకెళ్తామని నేను చెప్పడం జరిగింది. అనేక కార్యక్రమాలు కూడా చెప్పినాం, సంక్షేమం కొనసాగాలి, పేద మహిళలకు ప్రతి మనిషికి కూడా 3,000 రూపాయలు నెలవారీగా రావాలని చెప్పి అది కూడా మనం ప్రకటించున్నాం. రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వడ్లు వండుతున్నాయి కాబట్టి పేదలందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ వచ్చే మార్చ్ తర్వాత సన్నబియ్యమే ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు రైతు బీమా ఎట్లయితే ఉన్నదో, రైతు బీమా తరహాలోనే ప్రజలందరికీ కూడా 93 లక్షల కుటుంబాలకి రాష్ట్రంలో బీమా చేయించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఎవరికి ఆపద వచ్చినా అందరినీ కూడా కాపాడుకోవాలని చూసినాం. వ్యవసాయ రంగంలో మొట్టమొదటి మిషన్ కాకతీయ తీసుకున్నాం, చెరువులన్నీ బాగు చేసుకున్నాం, ఆ తర్వాత చెక్ డ్యాములు కట్టుకున్నాం, వాగుల మీద ఆకేరు మీద కట్టిన చెక్ డ్యాములు ఏ విధంగా మీకు ఉపయోగపడుతున్నాయో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, దాని ఫలితాలు మీకు కనబడతా ఉన్నాయి. అట్లనే ప్రతి దగ్గర కూడా రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా మనం ముందుకు పోయినాం. మీ అందరికి నేను మనవి చేసేది ఒకటే, ఆగమాగమై మళ్ళా ఆగం కావద్దు, అబద్ధాలు విని మోసపోవద్దు. ప్రజలలో ఉండే మంచి నాయకుడు రమేష్ మీ మధ్యనే ఉన్నాడు, 2 సార్లు, ఒకసారి మీరు 80,000తోని, మరొకసారి 90,000తోని బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపించారు. ఈసారి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఈసారి రమేష్ మెజారిటీ 1 లక్ష దాటాలి, నాకంటే ఎక్కువ రావాలి, ఆ దిశగా మనం ముందుకోవాలని నేను కోరుతూ ఉన్నా. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ రాజ్యంలో ఎట్లా ఉంది? ఆనాడు మందు బస్తాలు దొరికేటి కావు, కల్తీ విత్తనాల బిడద, ధాన్యం కొనేవాడు లేడు. నేను కూడా కాపోని, నేను కూడా రైతు బిడ్డను కాబట్టి భూముల మీద హక్కులు రైతుకే ఉండాలని చెప్పి ప్రభుత్వంలో ఉన్న మొత్తం అధికారాన్ని తీసి హక్కును మీకు కల్పించినాం, ధరణి అనే పోర్టల్ రూపంలో. ఇలా మీరు ఏలు పెడితే తప్ప, మీ బయోమెట్రిక్ ఉంటే తప్ప మీ భూమి మీద హక్కులు మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రిజిస్ట్రేషన్లు కూడా గతంలో ఎంత కఠినంగా ఉండే, ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఏ మండల కేంద్రంలో ఆ మండల కేంద్రంలోనే
ఎంత సులభంగా జరుగుతున్నాయో మీకు తెలుసు. కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, మేము వస్తే